अंदर की शरणार्थी ने शिवस्वामी यादव यह तदशि सदर्भंग नईंटे अम्मवारी अलंकरण अब रोज मुदे ना अलंकरण अर्वा अलंक एकादशि रोजु अम्मवारी इंटर पूजे अदे विधि मरण सांकी देवा देवत मन कड़क तरह अलंक तरह पूजे मन के फलमने तुली एकादशि मन फस्ट पंडग मन की फस्ट पंडग तो संबंध मन एकादशि रोजू मन दीवन की ये विधा पूजे अंदर की चूपा ना इंत नीत पात ग्रह चूच्नार अंत अलंकरण पात उदा अलंकरण मुगर नगर अलंक अम्मवारी मरण स्वामी की नाइंट देवन देवत मत अलंकरण अलंकरण तरह अम्मवारी चूँ आभरण चाल 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 तिगी आभरण कुत्त आभरण कुत्त आभरण अम्मवारी संबंधी इंतरी शिष्य चूँ अम्मवारी कलर मारे अम्मवारी उठी रंग मारे अम्मवार अलंकरण पूर्त तरह अम्मवारी अम्मवारी अलंकरण अदे विधा बांडवल अलंकरण मल्लिकार्जुन स्वामी अलंकरण अदे विधा मन मल्लिकार्जुन स्वामी अलंकरण ये विधा चूँ मल्लिकार्जुन स्वामी अलंकरण देवन देवत मोतम अलंकरण अलंकरण देवन मोतम फोटो विषय यह फोटो अलंकरण पूर्त अंत निन्टी मनमे अलंकरण वेसको तरह देश शुद्धि तरह मन अदे विधा मन इंट मोतमी मन वाड़े बट अला मोतम पूर्त शुभ्रमकोनी अलंकरण वेसको अलंकरण तरह मन देश मन मन प्रमणमा लेकिन मन गुमड़का लेकिन आव पंचम तल्कटा अभी मन इषंम अंक मन शुद्धि उ తొలి ఏకాదశి పండుగ మనం ఎంత విధంగా శుద్ధితోటి ఈ రోజు ఇక ప్రత్యేకత ఏంటంటే మనకు ముస్లిం సోదరులకు కూడా సంబంధించిన బక్రీద్ మనకు తొలి ఏకాదశి రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే హిందూ ఇక్కడ ముస్లిం ఇద్దరం కలిసి ఒక విధంగా మనం పండేసుకోవడం చాలా గర్వకారణం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే నేను దేవునికి అయితే ఆహారతే తీయాలి ఫస్ట్ అయితే ఇస్తున్నా కొన్ని దశలు ఉంటాయి మనకు తొలి ఏకాదశి అనేది వైకుంఠ ఏకాదశి అనేది అంటే మనకు తెలుగు సంవత్సరం లోపల ఏకాదశులు చాలా విధాలుగా ఉంటాయి మనం ఏకాదశి నాడు కృష్ణ దేవుని శుద్ధి చేసుకోవడం చాలా మంచిది ఇది ఒక్క నేనే కాదు ఎవరైనా సరే దేవుని శుద్ధం చేసుకొని దేవుడిని మంచి అలంకరించుకొని ఇల్లు శుద్ధి చేసుకొని అదేవిధంగా మనం ఒక గుమ్మడికాయ తోటి కానీ ఒక కొబ్బరికాయ గుమ్మడికాయ ఖచ్చితంగా మనం కొట్టాలన్నమాట ఎందుకంటే గుమ్మడికాయ కొడితేనే మన ఇంటికి ఉన్నటువంటి దేవులకు రెండు రోజు మనం దేవుళ్ళకు చాలా వస్తుంటారు పోతుంటారు నా దగ్గర పెద్ద భక్తులు వస్తుంటారు పోతుంటారు తొక్కు అనేది పడుతుంది కదా ఆ దేవుళ్ళ మీద ఉన్నటువంటి నేను దొరికిపోనికే మనకి గుమ్మడికాయ అయితే చాలానే చాలా పవర్ఫుల్ ఉంటుంది మనం కొన్ని ఆటలు కోసింది ఒక ఎత్తు గుమ్మడికాయ కొట్టింది ఒక ఎత్తు మళ్ళీ ఒక ఎన్ని నాలుగు కానీ మన కోసింది కానీ నిమ్మకాయ తోటి కానీ అదేవిధంగా మనం గుమ్మడికాయ కొడితే సర్వ దోషాలన్నీ కూడా దొరికిపోతాయి మనకు దేవుని శుద్ధి ఉంటుంది మన దేవుళ్ళను శుద్ధి చేసుకుని మన దేవ భక్తితోటి ఆత్మశుద్ధితో మనం దేవుని ఎట్లా నడుచుకుంటాం మనకు అట్లా ఫలితం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఏక తొలి ఏకాదశిని భగవంతుని సన్నిధిలో వేడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా బట్ నేను గుమ్మడికాయ అయితే కొట్టేస్తున్నా అమ్మవారికి దేవుళ్ళకైతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ రేణుకాయల్లమ్మ దేవి నమః శ్రీ మల్లికార్జున స్వామి దేవనే నమః శివ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవనే నమః మల్లికార్జున దేవ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవ నమో దేవ శ్రీ మల్లికార్జున స్వామి ఓం నమః శివాయ 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 ఓం నమో నారాయణ శ్రీ మల్లికార్జున స్వామి దేవజంగాయ
ಸಂಪನ್ನ ಪುಣ್ಯೇಶ್ವರ ರಕ್ಷ ಜಗತ್ಮಾತ ರಕ್ಷ ಜಗದೀಶ್ ರಕ್ಷ ಸರ್ವ ಕಾಲಿ ಮಹಂಕಾರ ಅನ್ನ ಪುಣ್ಯೇಶ್ವರ ಕಾಯಬೇ ಕಾಲಿ ಶಕ್ತಿ ಕಾಲ ಮಹಾಧರ್ಮೇ ಗುರು ದೇವನ ದೇವತ ಸಾಕ್ಷಿ ಬಂಡಾರಿ ಬಿಗಿಲಂ ಸಾಕ್ಷ ಸರ್ವ ದೇವತ ರಕ್ಷ ಇದೇ ಕರಂ ಇದೇ ಕಾಕ್ಷ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ నైట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక మనం ఒక పరమన్నం ఒక దేవునికి నైవేద్యం ఎక్కిస్తే మన పూజ మొత్తం పూర్తి అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఈ తులాకాశి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా వీడియోస్ కనుక మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా. మీ సపోర్ట్ నా పైన ఉంటే ఇంకా మంచి వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తా. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీరామలింగేశ్వర స్వామి ఇల్లమ్మ తల్లి స్వరం 33 దేవాన దేవతల కరణ కటాక్షం మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే ముస్లిం సోదరులకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు. తొలి హిందీ హిందూ సోదరులందరికీ నా హిందూ మత ధర్మానికి తొలి కలిసి శుభాకాంక్షలు.